Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy Palana Paramaina Nirnayalu Teesukovadamto Patu Rajyanga Baddhanga Palu Abhiprayalu Teesukovadamlo Kuda Rajyanga Baddhanga Abhiprayalu Teesukovadam Prastutam Em Jarugutundi Andhra Pradesh Lo Palanalo Elanti Marpulu Teesukochcharu Asalu Munmundu Em Cheyabothunnaru Prastutam Unna Tama Prabhutvampai Elanti Vyatirekatalu Elanti Vimarsalu Pratipakshalu Guppistunnayi Elanti Kotta Vivadalanu Teramedaku Teesukostunnayi Ee Amshalannintini Kuda గవర్నర్తో చర్చించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు గవర్నర్ దగ్గరికి వెళ్లారు. అయితే దీని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి మీడియాలో. అంటే ఒకటి, గవర్నర్ని ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఏమి సరదాకి వెళ్ళి అయితే కలవరు, సరదాగా లంచ్ చేయడానికో లేదంటే సరదాగా డిన్నర్ చేయడానికో వెళ్ళి కలవరు. ఒక పని మీద వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అక్కడ రాజ్యాంగబద్ధంగా కొన్ని విషయాలు తెలియజేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంటే వాళ్ళు కూడా అంత ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి అక్కడ విందు ఏర్పాటు చేయడం లంచ్ చేయడం అనేది షరా మామూలే. కాకపోతే ఆ ఒక్క వీడియోనే మనకు బయటకు వస్తుంది కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ గవర్నర్తో లంచ్ చేశారు, విందు చేశారు, ఇలా రకరకాల విమర్శలు. కానీ అసలు విషయం ఏంటి, ఎందుకు గవర్నర్ని కలవాల్సి వచ్చింది, గవర్నర్తో ఏ అంశాలు చర్చించారు అనే దాని మీద కూడా ఒకసారి ఆలోచిస్తే పాలనా పరంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, గవర్నర్తో ఏ ఏ విషయాలు చర్చించారు, దానివల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే గవర్నర్ని కలిశారు, గవర్నర్ నిన్న బీబీ హరిచందన్ని భారతి కలిశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వెళ్ళి కలిశారు, ఓకే వాళ్ళతో కలిసి విందు చేశారు, ఇదంతా అంతవరకు బాగానే ఉంది. అయితే మొన్న కొన్ని కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని మతపరమైన వివాదాలు రెచ్చగొట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే పనిలో ప్రతిపక్షాలు ఏ రకంగా నిమగ్నమయ్యాయి అనే అంశం మీద గవర్నర్కి చెప్పడం, గవర్నర్ దగ్గర ప్రస్తావించడం, అది కూడా ఒక నివేదిక ఇచ్చి ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఆ నివేదికలో కొన్ని అంశాలు పొందుపొచ్చారు జగన్ గారు అనేది ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం. అయితే ఆ అంశాలు ఏంటి అంటే ఏపీలో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏపీలో మతపరమైన వివాదాలు చెలరేయడంతో పాటు అసలు ఏ దాని కారణాలు ఏంటి అనే దాని మీద గవర్నర్ అడగకముందే జగన్ గవర్నర్కి ఆ నివేదిక ద్వారా ఒక వివరణ ఇవ్వడం, అలాగే దానికి సంబంధించి ఆ సాక్ష్యాలు కూడా ఆయన ముందు పెట్టడం, ఆ నివేదిక ద్వారా సాక్ష్యాలు కూడా ముందు పెట్టడం, ఎవరేం చేశారు, ఎలా చేశారు, ఏంటి అనేది. ఇదే టైంలో గవర్నర్ పర్యవేక్షణలో కొన్ని యూనివర్సిటీలు ఉంటాయి, ఆ యూనివర్సిటీలకు సంబంధించి కూడా చర్చించారు. అలాగే ఏపీపీఎస్సీ చైర్మన్ వ్యవహారంపై గవర్నర్తో మాట్లాడడం, అలాగే యూనివర్సిటీ ఛాన్సలర్లు, అలాగే పాలక మండల మార్పుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ఆ పాలక మండళ్ళు, అలాగే పాలక మండలిలో మార్పు, వైస్ ఛాన్సలర్కు సంబంధించి నియామకం చేపట్టారు కదా, దాని మీద కూడా గవర్నర్కి చర్చించడం, అలాగే ఏపీపీఎస్సీ కమిషనర్గా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నియమించారు, దానికి సంబంధించి కూడా గవర్నర్తో మాట్లాడడం, దానికి సంబంధించి ఎందుకు నియమించాల్సి వచ్చింది, ఏంటి అనే దాని మీద కూడా ఒక వివరణ ఇవ్వడం, చైర్మన్ మార్పుపై కూడా ఒక చర్చించడం, ఇదంతా అంటే విందు చేయడం ఒకటి, అయితే అసలు పాలనాపరంగా గవర్నర్తో రాజ్యాంగబద్ధంగా మాట్లాడిన మాటలన్నమాట. అయితే ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాల గురించి కూడా గవర్నర్తో చర్చించారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం విద్య మీద రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తాను ఎందుకు ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేస్తున్నారు జనవరి నుంచి అనే దాని మీద కూడా ముందస్తుగా, ఎందుకంటే రేపు జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి ముందస్తుగా గవర్నర్కి వెళ్ళి చెప్పడం, అది కూడా రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి చెప్పడం ఒక బాధ్యతగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి గవర్నర్తో కలిసి ఇంగ్లీష్ మీడియం చదువుల మీద, అలాగే అదే టైంలో ప్రభుత్వ ఉద్దేశాలను గవర్నర్కి చెప్పడం, గవర్నర్ దగ్గర నుంచి కూడా ఒక అభిప్రాయం తీసుకోవడం, తను చేస్తున్న పని మీద ఆయన అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవడం, అలాగే ప్రధానంగా లోటు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా అక్కడ జగన్ గారు గవర్నర్తో ప్రస్తావించడం, మొత్తం మీద వ్యవహారాలు, అలాగే రేపు డిసెంబర్ 2వ తేదీ నుంచి ఇది కూడా ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో గవర్నర్ బిల్లు, అలాగే సభా వ్యవహారాలపై ఇవన్నీ ఓవరాల్గా అంటే ఇన్ని అంశాలు ప్రస్తావించారు. ఏదో సరదాగా వెళ్ళి జగన్ గారు వెళ్ళి గవర్నర్ కలిసి వచ్చారు అని కొంతమంది వార్తలు రాస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో క్లారిటీ అయితే కావాలి. గవర్నర్ని ఏ ముఖ్యమంత్రి సరదాకి వెళ్ళైతే కలవరు కాబట్టి పలు అంశాలు ప్రస్తుతం ఈ 5 నెలల్లోనే ఆయన ఎలాంటి పాలన అందించారు, ఆ పాలన ద్వారా
ప్రతిపక్షాలు కానివ్వండి విపక్షాలు కానివ్వండి అధికార పార్టీ మీద ఎలాంటి బురద జల్లి ఎలాంటి కొత్త కొత్త వివాదాలను మతపరమైన వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారు దాని వెనకాల అసలు ఏం జరుగుతుందనే దాని మీద కొన్ని సాక్ష్యాలతో కూడిన ఒక నివేదికను గవర్నర్కి అందజేయడం లోటు బడ్జెట్ సంబంధించి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి అలాగే కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా గవర్నర్తో ప్రస్తావించడం ఇది మెయిన్ గవర్నర్కి అలాగే సీఎంకి మధ్య జరిగిన కీలక భేటీ సారాంశం అయితే దీని మీద సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుంది అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకు వెళ్ళారు ఇదంతా ఏదో క్యాజువల్గా వేరే వాళ్ళు ఏదో ఢిల్లీ వెళ్ళారు లేదంటే ఇంకొకరు వేరే ఏదో మీటింగ్కి వెళ్ళారు కేంద్ర మంత్రులు కలిశారన్నప్పుడు ఎలాగైతే కొన్ని కొన్ని విమర్శలు చేస్తారో గవర్నర్కి అలాగే సీఎం కలిసిన దాని మీద కూడా అవగాహన లేని విమర్శలు చాలా వస్తున్నాయి అయితే అసలు జరిగింది ఇది అనేది మనకు అందుతున్న సమాచారం గవర్నర్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కలవడం దానికి ప్రస్తుతం పరిస్థితుల మీద ఒక నివేదిక ఇవ్వడం ఆ భేటీ వెనక సారాంశం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.